దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని దయ వలన, దేవుని కృప వలన బాగున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే ఈ రోజున ఏమయ్యిందుమో. వాక్యాన్ని చదువుకుందాం. ఈ దిన ధ్యానవాక్యముగా 143వ కీర్తన 6వ వచనం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, చదువుబడిన వాక్యములో నుండి నాతోనూ మాతోనూ దూరాన సమీపాన ఉండి ఆలకిస్తున్న ప్రతి బిడ్డతో కూడా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదువుబడిన వాక్యములో మనం గమనించినట్లయితే దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తనలో ఒక చక్కని మాట కనపడుతుంది. నీ తట్టు నా చేతులు చాపునప్పుడు, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని తట్టంట చేతులు చాపునప్పుడంట ప్రాణం కూడా ఆశపడుతుందంట. హల్లెలూయా. చాలామంది చేతులు ఎత్తుతారు కానీ హృదయంలో ప్రాణంలో ఆశ ఉండదు. చాలామంది పరిస్థితిని గమనించినట్లయితే ఈ దినాల్లో ఎలాంటి పరిస్థితి అంటే మోకరిస్తారు కానీ మనసు దేవునికి దగ్గరగా ఉండదు. చేతులెత్తిదారు కానీ పూర్ణమైనటువంటి విధానంలో చేతులెత్తి మనస్సును ఆయన వైపు త్రిప్పేటటువంటి పరిస్థితులు లేవు. అయితే భక్తుడు అంటున్నాడు, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. చేతులు ఒక్కటే ఎత్తుతలేదు నేను, నా ప్రాణం కూడా ఆశతో ఉంది నీ కొరకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనము మన ప్రాణం కూడా దేవుని మాట కోసం, దేవుని వాక్కు కోసం, దేవుని జవాబు కోసం ఆశతో ఎదురు చూడాలని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో యోబు భక్తుడు ఒక మాట అంటాడు. చూడండి, 11వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. చూడండి చక్కని మాట, నీవు నీ మనస్సును తిన్నగా నిలపాలంట. ఏం చేయాలంట? చేతులు పైకెత్తినప్పుడు మన మనసు కూడా తిన్నగా నిలపాలి. అంటే మన మనసు కూడా ఇక వేరొక ఆలోచన ఉండకూడదు. మన మనసులో వేరొక తలంపు మనలోనికి రాకూడదు. ఎలా ఉండాలంటే మనము చూడండి, మోకరించి ప్రార్థన చేయటమే, దేవునికి సరెండర్ అయిపోవాలి, దేవునికి లోబడాలి. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో దేవుడు మన ప్రతి కార్యమును కూడా సఫలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, చేతులు చాపుతూ కొంతమంది చేతులు చాపండ్రా నాయన, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అంటూ ఉంటారు. అంటే ఆవులింత, లేకపోతే నిద్రమత్తు, లేకపోతే ఏదో పరాగ్గా ఒక చెయ్యలే ఊపుతూ ఉంటారు, పరాకులో ఉంటూ ఉంటారు. అంటే మనసు తిన్నగా ఉండదు, దేవుని వైపు ఉండదు మనసు. మన చేతులు ఎలాగెత్తుతున్నామో మన మనసు కూడా దేవుని వైపు అట్లా ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదమును, ఆత్మఫలమును, గొప్ప దీవెన దేవుడు మనకి కలగజేస్తాడని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. 42వ కీర్తనలో మనం చూసినట్లయితే చక్కని మాట కనపడుతుంది. ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడదను అని చెప్పి
తృష్ణ గొనుచున్నదంట. హల్లెలూయా. మనము ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనినట్లుగా ఆశతో ఆయన కొరకు ఎదురు చూడాలి. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఆశపడే ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. నీ ఆశ భంగము కానేరదు. నా దేవుడు నీ యొక్క ఆశలన్నీ నెరవేర్చాలంటే మనము చేతులెత్తినట్లుగానే మన మనస్సు కూడా దేవుని తట్టు త్రిప్పాలి. మనము ప్రార్థన, చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థన మీద, వాళ్ళు చేస్తున్న ప్రార్థన మీద వాళ్ళకే మనసు ఉండదు, ఏం చేస్తారో తెలియదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, అసలు మనసులో ఏం ప్రార్థన చేస్తారో వాళ్ళకే తెలియదు కొంతమందికి. చూడండి, అంటే మనసు పెట్టి ప్రార్థన చేరి చాలా మంది. ప్రియులారా, మనసు పెట్టి మనము ప్రార్థన చేయాలి. మనము అడిగినది పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారముగా మనముండాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథం 44:20 ఒకసారి చదువుకుందాం. 44:20. మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల మా చేతులు చాపి ఉన్న ఎడల మానున చాలమ్మా, మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల. చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని నామాన్ని మరిచిపోయేటటువంటి విధానంలో ఉంటున్నారు. దేవుని నామాన్ని మరిచి దేవునిని స్తుతించాలి, ప్రార్థించాలి, ఆయనను వేడుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించగా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారనేటటువంటి పరిస్థితులను మరుస్తున్నారు. ఈ రోజున ఉన్నవాడికంట ఉన్నవాడిని లేనివాడి దగ్గర ఉన్నది కూడా లాక్కునే ఉన్నవాడికే ఆ ఒక్కటి కూడా ఇచ్చేస్తున్నారని దేవుని వాక్యం చెబుతుంది. అవునా కాదా? ఉన్నవాడికి ఆ ఒక్కట, లేనివాడి దగ్గర ఉన్న ఒక్కటి తీసేసుకుని ఉన్నవాడికి 10 ఉంటే 10 ఉన్నవాడికి ఒకటి ఇచ్చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ 10 ఉన్నా కానీ 10కి ఉన్నవాడు 10 ఉన్నాయి కానీ గర్వించట్లా. 10 ఉన్నా కానీ హృదయము పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ పట్టుదలతో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వెతుకుతున్నాడు. లేనివాడు ఏం చేస్తున్నాడు? లేకపోయినా ఇంకా నిర్లక్ష్యం, లేకపోయినా ఇంకా అశ్రద్ధ, లేకపోయినా ఇంకా భక్తిహీనత. కనుకనే చాలా మంది దేవుని మహాకృపను, దీవెన, ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు కదా. దేవుడు ఏం చేశాడంటే, ఒక ఆయనకి ఎన్ని తలంతులు ఇచ్చాడు? 5 తలంతులు ఇచ్చాడు. ఒక ఆయనకి ఎన్ని ఇచ్చాడు? 2 తలంతులు ఇచ్చాడు. ఒక ఆయనకి 1 తలంతు ఇచ్చాడు. మీరు దీటితో వ్యాపారం చేసుకుని సంపాదించండి, నేను బయటికి, మరి నేను ఇతర దేశాలు వెళుతున్నాను, మరలా నేను వచ్చేసరికి నావి నాకు అప్పచెప్పండి అన్నట్లుగా ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇస్తారు. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు కృషి చేసి పట్టుదలతో కష్టపడి 5కు 5 తలాంతులు సంపాదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా కష్టపడ్డాడు, రాత్రి పగళ్ళు ఇంకా ప్రయాసపడ్డాడు, 2కు 2 సంపాదించాడు. దేవునికి స్తోత్రం. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడంటే, నువ్వు విత్తని చోట కొయ్యవాడువును, చల్లని చోట పంట కూర్చుకునేవాడు అని, కఠినుడు అని నాకు తెలుసు. అందుకనే నువ్వు ఇచ్చిన తలాంతును నేను భూమిలో దాచిపెట్టాను. ప్రియ దేవుని బిడ్డలారు, ఇచ్చిన తలాంతును దాచిపెట్టాడంట వాడుకోకుండా. అప్పుడు ఆ షా అంటాడు, సోమరివైనా చెడ్డదాసుడా, నీకు ఇచ్చిన తలాంతును షావుకారు దగ్గరున్న ఉంచినా దానికి ఎంతో కొంత వచ్చేది, లాభం వచ్చేది షావుకారు దగ్గర ఉంచిన. సోమరివాడువై దాన్ని దాచిపెట్టావు. ఇదిగో పనివాళ్ళతో చెప్తున్నాడు, వాడి దగ్గరున్న తలాంతు తీసుకుని 10 తలాంతులు కలిగిన వాడికి ఇవ్వండి. చప్పట్లు కొడుతూ యేసుకి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు చాలా మందికి తెలియదండి.
ఈ రోజున అభివృద్ధిలోకి వెళ్ళిపోయే వాళ్ళని చూసి వాళ్ళు అలాగే అభివృద్ధిలోకి వెళ్తున్నారు, అంత అభివృద్ధిలోకి వెళ్తున్నారు, ఎంత డెవలప్ అవుతున్నారు, ఎంత దీవించబడిపోతున్నారు, వాళ్ళకే మేలు కలుగుతుంది, వాళ్ళే ఆశీర్వదించబడుతున్నారు అని వాళ్ళ మీద పడేడుతారు. కానీ నువ్వు అంత భక్తి చేస్తున్నావా? చాలామంది అంటూ ఉంటారు, మాకు అన్నీ ఉంటే అప్పుడు భక్తి చేస్తానని. అన్నీ ఉంటే నువ్వు చేసేది నువ్వు అసలు ఏమీ లేనప్పుడు చేస్తలేదంటే అన్నీ ఉంటే నువ్వు అసలు చెయ్యి. ఏమీ లేనప్పుడు అసలు భక్తి చేస్తలేదంటే అన్ని కలిగితే అసలు భక్తి చేస్తావు? చెయ్యవు. చాలామంది అంతే ఏమండి, లేనప్పుడు ఏం చేస్తారు బా, ఆహారం కొరకు, పూట కూటి కోసం, లేకపోతే ఆహారం కోసం, ఏదన్నా కావాలని హెల్ప్ కోసం ఎవరిని ఒకళ్ళు అడుగుతారు, ఏదో పని చూసుకుంటారు, పని చేసుకుంటారు, సంపాదించుకుంటారు. ఏమున్నా లేకపోయినా చూడండి, హాయిగా దర్జాగా పని పాట మానేసేసి సోమరులాగా మంచం మీద పడుకుని ఉంటే అన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఆస్తి నీకు ఇస్తే నువ్వెక్కడ చేత? అసలు ఏమి లేనప్పుడే చేయలేకపోతున్నావు. భిక్ష అడుక్కుంటానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. చాలామంది భిక్షాటన కన్నా వెళ్తారు కష్టపడి. కొంతమంది అది కూడా చేయరు, అసలు ఏమీ చేయరు. ఎక్కడిస్తాడండి దేవుడు? పైనుంచి వచ్చేయాలండి, వస్తాయా? కష్టపడి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు నేను ఆయా స్థలాలలో, పరిచర్యలో, ప్రార్థనా విధానాల్లో, చాలా చోట్ల తిరిగిన విధానాల్లో గమనించినట్లయితే ఉన్నతమైనటువంటి వెళ్ళిపోయారండి, వెళ్ళిపోయారంటారు వాళ్ళు. అసలు 24 గంటలు ఇప్పటికీ ప్రార్థన మానరు. నేను ఇంకొక విషయం ఏంటంటే, దైవ సేవకుడిగా నేను కూడా కొన్నిసార్లు నేను 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 అనే మాట వాడుతూ ఉంటాను. కొంతమంది ఆత్మీయులు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ మాట నాకు చాలా ఆశ్చర్యం. అయ్యో దేవుని కృప, అంతా దేవుని కృప, ఇదంతా దేవునిదే, ఇదంతా దేవునిదే, ఇదంతా అసలు అంతా దేవునిదే. అంటే దేవునిది. నేను కూడా ఒకసారి నేను పలానా చోటుకి వెళ్ళానండి, ప్రార్థన చేశానండి, నేను అన్న మాట వాడుతూ ఉంటాను. దేవుని కృప వల్ల అనేటటువంటి మాట గమనాలని రాదు నాకు. వాళ్ళ మాటలు వినేసరికి నాకు అనిపించింది, ప్రభు నన్ను క్షమించిన ఆయన, నేను అనే మాట వాడుతున్నాను. నేను అనే మాట వాడకూడదు. నీవు దేవుని ఏది చేసినా దేవుడే దేవుడే దేవుడే, ఆయన కృప వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఆశ నెరవేర్చబడాలి, మన కోరిక నెరవేర్చబడాలి అంటే మనము మన దేవుని చేసిన కార్యాలను మర్చిపోకూడదు, మన దేవుణ్ణి మర్చిపోకూడదు. ఆశతో రావాలి, ఆసక్తితో రావాలి, పట్టుదలతో రావాలి. పరుగులు తీసుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చిన యెడ దేవుడు మనలను పెంట కుప్పల్లో ఉన్న వారినైనా కానీ పైకి లేవనెత్తుతాడు. చప్పట్లు కొడుతూ యేసుకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ఒకసారి చూద్దాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజును మేము ఇక్కడికి వచ్చేయడానికి ఒక సహోదరి అయ్యగారు, మీరు రోజు తెల్లారిగట్లు ప్రార్థన చేస్తారు, మీరు ఎక్కడో ఉండటానికి వీల్లేదు, మీరు ఇక్కడికి వచ్చేయాలి, మీకు ఏం కావాలంటే మేము అన్ని ఏర్పాట్లు మేము చూస్తాం, మీరు మాత్రం ప్రార్థన మానొద్దండి, ప్రార్థన మానొద్దు. దేశం కొరకు చేస్తున్నారు, సకల ప్రజల క్షేమం కొరకు చేస్తున్నారు. అనుదినము వైకో జాములు లేచి నిద్రలు మానుకుని పెందలాడు లేచి ప్రార్థన చేస్తున్నారు. మీరు సకల జనుల కొరకు మీరు ఎక్కడో అక్కడ ఉండటానికి వీల్లేదండి. మీకేం కావాలైతే మేము అన్నీ సిద్ధపరుస్తాం. మీరు వచ్చి మా కొరకు, మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, గ్రామం కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది వేకువ జామును 5 గంటలకి లేచి మైకేస్తుంటే అదే సమయానికి లేచి వాక్యం వింటున్న వారు ఉన్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఉన్నారు. చిన్నలు మొదలుకుని పెద్దల వరకు కూడా, చెరువుల మీద ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే చెప్తున్న మాట, వాళ్ళు చెరువుల మీద ఉండి ప్రశాంతంగా కూర్చుని వేకువ జాము ప్రార్థన ఆలకిస్తున్నారంట, వాక్యం ఆలకిస్తున్నారంట. అట్టి బిడ్డలను నా దేవుడు దీవించునుగాక, కృపతో నడిపించునుగాక, మేలుతో తృప్తి పరచునుగాక. దేవుని వాక్యం అంటే అది. ప్రియ దేవుని బిడ్డలారు, మనం కూడా మనమున్న స్థలాల్లో మనకి లాంగ్ అయిపోయి మైక వినకపడకపోవచ్చు, వినబడినా వినబడకపోయినా వేకువనే లేచి మనము మన దేవుని వెతికే వారిగా ఉండాలి. కృప కలుగునుగాక. హల్లెలూయా.
చూడండి బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 84:2 ఒకసారి చదువుకుందాం. 84:2 యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమచిలుచున్నది. జీవము గల దేవుని మందిరమును దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని. ఏంటమ్మా ఏం చూడాలనంట? మందిర ఆవరణాన్ని చూడాలని చెప్పి నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆశ ఉంటుంది చాలామంది. అప్పుడే వచ్చేసిందా వారం అనుకుంటారు చాలామంది. అమ్మో ఈరోజు కూడా ప్రార్థన ఉందా అనుకుంటూ ఉంటారు కదా, అనుకుంటారు అనుకోరా. అమ్మో ఇవాళ కూడా ప్రార్థన ఉందా, పని పాట లేదు వీళ్ళకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా మందిరము ఆవరణములను చూడవలెనని ప్రాణం ఆశపడుతుందంట. ప్రాణం, ఈ ప్రాణం పోయాక ఆశపడిన వస్తాదా? ధనవంతుడు అన్నాడు నరకంలో ఉండి ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి భూలోకంలో ఉన్నప్పుడు ఏంటో ఆశపడలా. దేని గురించి? వాక్యం గురించి ఆశపడలా, మందిరం గురించి ఆశపడలా, ప్రార్థన గురించి ఆశపడలా. ఏమండి, లాజర్ అనే పేద లాజర్ ఉన్నాడు, అతడు చాలా ఆసక్తితో విశ్వాసముతో వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా జీవించేవాడు. ధనవంతుడు ఐశ్వర్యం ఉండి ఆస్తి ఉండి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని తృప్తి చెందుతున్నాడు, కానీ ఏ రోజును కూడా వాక్యం మీద మనసు ఉంచలేదు. మందిరానికి వెళ్దామని ఆశపడి ఏనాడు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండలా. ఓ రోజున ధనవంతుడు చనిపోయాడు, అతడు నరకానికి వెళ్ళిపోయాడు. బీదవాడైన లాజరు చనిపోయాడు, అతడు దేవుని దూతల చేత ఓ పరలోకమునకు కొనుపోబడ్డాడు. చూడండి, పరలోకములో ఉన్న అబ్రహాము తండ్రి అయిన అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు బీద లాజరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆస్తున్నా లేకపోయినా, ఆహారమున్నా లేకపోయినా, వస్త్రమున్నా లేకపోయినా భక్తిని కాపాడుకుంటూ ఉన్నాడు కాబట్టి చనిపోగానే దేవుని దూతలు కొనుపోబడ్డా, దేవుని దూతల చేత కొనుపోబడి తండ్రి అయిన అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, తినటానికి కొద్దు లేదు, కానీ వాక్యం అంటే లక్ష్య పెట్టలా, ప్రార్థన అంటే లక్ష్య పెట్టలా, ఇష్టానుసారంగా బ్రతికాడు, చనిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అంటాడు, అయ్యా తండ్రివైనా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ని చిటికిని వేలు ముంచి, నీళ్లలో చిటికిని వేలు ముంచి, ఒక్క బొట్టు నోటు ఒక్క బొట్టు నీళ్లు నా నోటులో పోయి మన నాలిక చల్లార్చబడినట్లుగా అంటున్నాడు. మరలా అంటాడు, ఇదిగో నీ నరకయాతన నేను పడుతున్నాను, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు భూలోకంలో, నన్ను అక్కడికి పంపించు, నేను సువార్త చెప్పి వాళ్ళు మారు మనసు పొందినట్లుగా, లేకపోతే వేరే సేవకులను పంపించు అంటున్నాడు. ఏమండి బతుకున్నప్పుడు అన్నాడా? బతుకున్నప్పుడు ఆశపడ్డా ధనవంతుడు? లేదు. ఎప్పుడు ఆశపడుతున్నాడు? నరకానికి వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు ఆశపడుతున్నాడట, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి ఈ మాటలు చెప్పాలి, నరకం ఉన్నది, పరలోకం ఉన్నది, ఇదిగో పరలోకంలో బీదలాజరున్నాడు, నరకంలో నేనున్నాను, మీరు మారు మనసు పొందండి, లేకపోతే నరకానికి పోతారా అని చెప్పండి, చెప్పించండి, ఈ నరకం గురించి తెరుచులోని పంపించండి అని అంటున్నాడు. ఏమండి భూలోకంలో ఉన్నప్పుడు ఏంటో ఆశ లేదు, సోమరితనం, బద్ధకం, నిర్లక్ష్యం. దేవుని వాక్యం అంటది, యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణం ఎంతో. ఎందుకనంటే మందిరములో ఒక్క దినపు గడిపితే 1,000 కంటే శ్రేష్టం. హల్లెలూయా, నా ప్రాణము అది ఆశపడుతుంది, ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మచిల్లుతున్నది. మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, సొమ్మచిల్లిపోతుందంట. ఏమండి అంటే చాలామంది ప్రాణం కొన్ని కొన్ని విషయాల్లో సమస్య వెళుతుంది, కానీ భక్తుడు అంటున్నాడు, జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. స్తోత్రం,
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆ హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలా సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన చేతులు చాపునట్లుగానే మన ప్రాణం కూడా ఆయన వైపు ఎత్తాలి. మన మనస్సు కూడా ఆయన మీద నిలపాలి. ఆశ మనలో ఉండాలి. బంగారం కొనుక్కుందో, వెండి కొనుక్కుందో, భూములు కొనుక్కుందో, వస్త్రాలు కొనుక్కుందో, పట్టు వస్త్రాలు కొనుక్కుందాం అని ఆశపడుతున్నారు. నాకు కుమారుడికి ఒక అందమైన కోడల్ని, నా కుమార్తెకు ఒక అందమైన అల్లుడిని, ఆ భర్తను, లేకపోతే ఏవేవో సంపాదిద్దామని ఆశపడుతున్నారు. కానీ దేవుని సన్నిధి అంటే ఆశ లేదు చాలా మందికి. ఏమండి, సన్నిధిలో నిలిచి భాగ్యము నేను మీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు ఉన్న మీరు భాగ్యవంతులు, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మందిరములో నిలిచే భాగ్యాన్ని నేను మీకు ఇస్తాను. అంటే మందిరములో లేరంటే వాళ్ళకి భాగ్యం లేదు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునుగాక. మరి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 88:9 వాక్యాన్ని చదువుకుందాం. ఎనభై 88:9 బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు. దేవునికి స్తోత్ర. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు. బాధ చేత చాలా మంది కన్నులు క్షీణించారు. చూడండి, బాధ ఉన్న వాళ్ళు కళ్ళు గుంటకళ్ళు అడిపోతాయి. ఎలాగుంటాయంట గుంటకళ్ళు? ఏదో ఒక బాధ. అంటే కొంతమంది భర్త కొడతేనో, లేకపోతే భార్య తిడతేనో, లేదంటే ఏదన్నా జరిగితేనే అనుకుంటా ఉంటారు. ఏదో ఒక బాధ. చదువుకుని చిన్న పిల్లలకి చదువులను బట్టి బాధ కదా. 10th class పాస్ కొంతమంది, చాలామంది ఫెయిల్ అయిపోయారని వాళ్ళు బాధ. వాళ్ళది ఎవరు బాధ? వాళ్ళది బాధ చేత కన్ను ఏమవుతుందంట, క్షీణించిపోయి నల్లగా వచ్చేస్తూ ఉంటాయి కళ్ళు. కొంతమంది బాధ మనం గమనించచ్చో. ఒక్కోసారి కొంతమంది బాధ ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు ఏమైపోతాయి అంటే క్షీణించిపోతాయి అంట. అంటే నల్లగా వచ్చేస్తాయి కళ్ళు, లోనికి వెళ్ళిపోతాయి. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టు చున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మొర్రపెట్టడమే కాదు, నా చేతులు చాపుచున్నాను. చేతులు చాపిన ఎడల, ప్రార్థించిన ఎడల దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా వదిలిపెట్టడు. ఎందుకనంటే మన దేవుడు నమ్మదగిన, ప్రార్థన ఆలకించు దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలమునిచ్చేవాడు. హల్లెలూయా. నాకెవరు లేరని కదా, ఏం చెయ్యాలేవని అన్నారా నిన్ను అవమాన పరచారా, పొరుగంటి వాడనని
ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటను మరిచావా దూరంగా మార్చెను చూసావా నేనున్నానన్న యేసు మాటను మరిచావా కన్ను మధురంగా మార్చెను చూసావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలతమాన్పి కరుణ చూపి కలతమాన్ పే యేసు తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా దేవునికి స్తోత్రం హల్లెలూయా మన కన్నీటిని చూస్తున్న దేవుడు మన కష్టాలను తీర్చు దేవుడు మనము బాధ చేత క్షీణిస్తూ ఉంటే ఊరుకునేవాడు కాదండి మన కన్నీరును నాట్యంగా మార్చగలిగిన వాడాయన దేవునికి మహిమ కలుగునుగాక యెషయా గ్రంథం 26:8 చదువుకుందాం ఒకసారి యెషయా గ్రంథం 26:8 మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది దేవునికి స్తోత్రం మన ప్రాణం ఏం ఆశించుచున్నది బిర్యానీ ఫ్రైడ్ రైస్ మన ప్రాణం దేన్ని ఆశించబడుతుంది అయ్యో గుండ్రపడగా ఉంటే ఏమంటే నీళ్ళు మొత్తం పానీపూరి ఈ మధ్యన బేల్పూరి అదో పూరి సేవపూరి ఈ పూరిలో ఉన్నాయన్నమాట మనుషుల ఆశ ఏంటంటే లేదు కొంతమంది ఆశ నేను బావార్చి తిరిగేసా ఆ ఓట్లు తిరిగేసా ఈ ఓట్లు తిరిగేసా మొత్తం భీమవరంలోను విజయవాడలో ఉన్న అన్ని సెంటర్లో తిరిగేసా కొత్తగా ఏదన్నా పెడితే దాంట్లో కూడా వెళ్దామని ఆశ కొంతమందికి అంటే దేశంలో ఏది కొత్తగా వస్తే దాన్ని ఆ ఓట్లలోకి వెళ్ళాలి ఆ యొక్క రెస్టారెంట్లోకి వెళ్ళాలి ఆ పబ్లోకి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి సరదా తీర్చుకోవాలి అని చాలామందికి ఆశ ఇతను ఏమంటున్నాడంటే ఏం ఆశపడుతున్నాడంట నా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది చూడండి ప్రాణం అంటే ఆయన నామాన్ని ఆయన స్మరణను ఆశిస్తుందంటండి అంటే దేవుని స్మరిస్తుంది ప్రాణం హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆయన నామం నీ నామమున అన్ని సాధ్యం అన్నీ సాధ్యమే నీ సన్నిధిలో అన్ని సాధ్యం అన్నీ సాధ్యమే నీ నామమున అన్ని సాధ్యం అన్నీ సాధ్యమే నీ సన్నిధిలో అన్ని సాధ్యం అన్నీ సాధ్యమే అందరూ నీకు సాధ్యం అన్ని సాధ్యం నీకు సాధ్యం అన్ని సాధ్యం అసాధ్యమైనది లేనే లేదు ఆమేన్ యేసుకు అసాధ్యమైనది లేనే లేదు గ్లోరీ అసాధ్యమైనది లేనే లేదు
యేసుకు అసాధ్యమైనది లేనే లేదు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం నీకే. 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 అసాధ్యమైనది లేనే లేదు. గ్లోరీ అసాధ్యమైనది లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.